हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल लर्न स्मार्टली फ्रेंड्स मैं टैली ईआरपी 9 నేర్చుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో మనం పర్చేజ్ ఆర్డర్ గురించి చూసాం ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సేల్స్ ఆర్డర్ అయితే టాపిక్ లోకి వెళ్ళడానికంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి फ्रेंड्स मन प्रीवियस वीडियो पर्चेज आर्डर्स अंत मन आर्डर्स अनेवि इच्चेवालम मन पर्चेज चेसे स्टाक आइटम्स की मन मुंदुगाने मन आर्डर अनेदि चेसुकोनेवरम ई रोज मन चेप्पुकोबोये टापिक एंटंटे सेल्स आर्डर्स अन्नमाट अंटे मन सेल चेस्तां अंटे मन की आर्डर अनेदि वस्तदन्नमाट ई सेल्स आर्डर्स अनेवि टैलीलो एला एंटर चेयालो चूडालंटे मनकि एग्जांपुल ओक प्रॉब्लम कावालि कदा इप्पुडु नेनु मीकु स्क्रीन मीद ओक प्रॉब्लम अनेदि डिस्प्ले चेस्तानु मीरु वीडियोनि पाज चेसि नोट डौन चेसुकोंडि लेदंटे स्क्रीन षाट तीसुकोंडि फ्रेंड्स प्रॉब्लम चूसर कदा इप्पुडु मनं फस्ट एम चेयाली कंपनी की क्रिएट चेयाली इक्कड मन की मिस्टर कुमार स्टार्टेड न्यू बिजनेस अनि उंदी काबट्टि आ कुमार अने नेम तोने मनं ओक कंपनी अनेदि क्रिएट चेद्दां कंपनी क्रिएट चेयडानिकि कंपनी इन्फोलो क्रिएट कंपनी इक्कड मन की कंपनी नेम वच्चेसरिकि मिस्टर कुमार मीरु अड्रस इवन्नी इच्चुकोवालंटे इच्चुकोंडि మీ డైరెక్ట్ గా కంపెనీ క్రియేట్ చేయాలనుకుంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి మీకు డైరెక్ట్ గా కంపెనీ అనేది క్రియేట్ అయిపోద్ది ఇప్పుడు కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి ఇన్వెంటరీ ఇన్ఫో ఇవ్వాలి ఇన్వెంటరీ ఇన్ఫో ఇట్టకే మీ కీబోర్డ్ లో ఎస్కేప్ ప్రెస్ చేయండి మీకు గేట్వే ఆఫ్ టాలీ లో ఇన్వెంటరీ ఇన్ఫో ఇక్కడ మనకి యూనిట్స్ ఆఫ్ మెజర్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకి క్రియేట్ అని ఉంది కదా దీన్ని ప్రెస్ చేయండి దీన్ని ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అన్ని కూడా మనకి సెట్స్ లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి సింబల్ వచ్చేసరికి సెట్స్ అని ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో ఎస్ నెక్స్ట్ మనం ఏం చేయాలి స్టాక్ ఐటమ్స్ ఇవ్వాలి స్టాక్ ఐటమ్స్ కోసం ఇక్కడ మనకి స్టాక్ ఐటమ్స్ అని ఉన్నాయి కదా దీని సెలెక్ట్ చేయండి దీని సెలెక్ట్ చేసిన తర్వాత మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ లో క్రియేట్ ఇక్కడ మనకి అండర్ గ్రూప్ వచ్చేసరికి ఆల్ ఐటమ్స్ ఫస్ట్ ఏంటి మనకి ఎల్ఈడి మానిటర్స్ అండర్ గ్రూప్ వచ్చేసరికి మనకి ప్రైమరీ యూనిట్స్ వచ్చేసరికి సెట్స్ నెక్స్ట్ వచ్చేసరికి హార్డ్ డిస్క్స్ ఇది కూడా అండర్ గ్రూప్ వచ్చేసరికి ప్రైమరీ యూనిట్స్ వచ్చేసరికి సెట్స్ నెక్స్ట్ ఏంటి మనకి నోకియా మొబైల్స్ ప్రైమరీ సెట్స్ నెక్స్ట్ కార్బన్ మొబైల్స్ ప్రైమరీ యూనిట్స్ ఆఫ్ మెజర్ వచ్చేసరికి సెట్స్ ఇంకేం ఉన్నాయా లేవు కాబట్టి యాక్సెప్ట్ చేస్తానో ఎస్ నెక్స్ట్ మనం ఏం చేయాలి లెడ్జర్ క్రియేట్ చేయడం కోసం మీ కీబోర్డ్ లో ఎస్కేప్ ప్రెస్ చేయండి ఇక్కడ మనకి అకౌంట్స్ ఇన్ఫోలో లెడ్జర్స్ మల్టిపుల్ లెడ్జర్స్ లో క్రియేట్ అండర్ గ్రూప్ వచ్చేసరికి ఆల్ ఐటమ్స్ ఫస్ట్ వన్ వచ్చేసరికి మిస్టర్ నవీన్ దేని కిందకి వస్తాడో క్యాపిటల్ అకౌంట్ నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్స్ దేని కిందకి వస్తుంది మనకి పర్చేజ్ అకౌంట్ కిందకి వస్తుంది నెక్స్ట్ పర్చేజెస్ ఇది కూడా దేని కిందకి వస్తుంది మనకి పర్చేజ్ అకౌంట్స్ కిందకే వస్తుంది నెక్స్ట్ మనకి ఇక్కడ రవి ట్రేడర్స్ అలాగే సూర్య మొబైల్స్ ఉన్నాయి ఈ రెండు కూడా మనకి ఏంటంటే సన్రీ క్రియేటర్స్ అన్నమాట ఏమవుతారు సన్రీ క్రియేటర్స్ ఫస్ట్ మనకి ఏంటి రవి ట్రేడర్స్ దీని మనకి సన్రీ క్రియేటర్ నెక్స్ట్ ఏంటి మనకి సూర్య మొబైల్స్ ఇది కూడా మనకి సన్రీ క్రియేటరే నెక్స్ట్ ఏంటి మనకి సేల్స్ ఏంటి మనకి సేల్స్ అకౌంట్ కిందకి వస్తుంది సేల్స్ అకౌంట్ నెక్స్ట్ సేల్స్ ఆర్డర్
ఇది కూడా మనకి దేని కిందకి వస్తుంది, సేల్స్ అకౌంట్ కిందకి వస్తుంది, సేల్స్ అకౌంట్. అలాగే మనకు సేల్స్ ఆర్డర్ రిసీవ్ ఫ్రమ్ వినయ్ ట్రేడర్స్ అని ఉంది కదా, వినయ్ ట్రేడర్స్ ఏమవుతాడంటే మనకి సండ్రీ డెటర్ అవుతాడు. వినయ్ ట్రేడర్స్ ఏం మనకి సండ్రీ డెటర్స్ ఇంకేం ఉన్నాయా, లేవు కాబట్టి సేవ్ చేయండి. నెక్స్ట్ మనం ఏం చేయాలి, వోచరింగ్ చేయాలి. అయితే వోచరింగ్ చేయటం కన్నా ముందు మనం కొన్ని సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేయాలి. దానికోసం మీ కీబోర్డ్లో F11 ప్రెస్ చేయండి, F11 తర్వాత F2 ప్రెస్ చేయండి. F2 ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆర్డర్ ప్రాసెసింగ్ అని ఉంచుకోండి. ఇక్కడ మనకి ఎనేబుల్ పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ అలాగే ఎనేబుల్ సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్లో మనకి నో అని ఉంది కదా, అంటే మనకి ప్రాబ్లంలో పర్చేజ్ ఆర్డర్స్ ఉన్నాయి అలాగే మెయిన్ టాపిక్ సేల్స్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి నో అని ఉన్నాయి కాబట్టి ఆ రెండు కూడా మీరు ఎస్లో పెట్టుకోండి. ఎస్లో పెట్టుకోవడానికి మీ కీబోర్డ్లో వై టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా అది ఎస్ కింద మారిపోతుంది. అలాగే మీకు ట్రేడ్ డిస్కౌంటు క్యాష్ డిస్కౌంట్కి కాలం కావాలనుకుంటే ఇక్కడ మీకు యూజ్ సెపరేట్ యాక్చువల్ అండ్ బిల్లెడ్ క్వాంటిటీ కాలం అని ఉంది కదా, దాన్ని కూడా మీరు ఎస్లో పెట్టుకోండి. అలాగే యూజ్ సెపరేట్ కాలం ఫర్ డిస్కౌంట్ అని ఉంది కదా, దీన్ని కూడా మీరు ఎస్లో పెట్టుకోండి. ఇవన్నీ సేవ్ చేసిన తర్వాత మీ కీబోర్డ్లో డైరెక్ట్గా కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, మీకు ఇవన్నీ కూడా మీకు సేవ్ అయిపోతాయి. సేవ్ అయింది కదా, ఇప్పుడు మీరు వోచరింగ్ చేయండి. వోచరింగ్ చేయడం కోసం కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్స్లో అకౌంటింగ్ వోచర్స్, ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటి మనకి, మిస్టర్ కుమార్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 1 lakh. కుమార్ అన్నోడు బిజినెస్లోకి 1 lakh అనేది తీసుకొస్తున్నాడు. సో రిసీప్ట్ అనమాట అది F6. ఇక్కడ మీరు అకౌంట్ వచ్చేసరికి క్యాష్, పర్టికులర్స్ వచ్చేసరికి మిస్టర్ కుమార్. మిస్టర్ కుమార్ సెలెక్ట్ చేయండి. మనకి అమౌంట్ ఎంత, 1 lakh. నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్ గివెన్ టు రవి ట్రేడర్స్. ఇక్కడ మనకి పర్చేజ్ ఆర్డర్స్ అన్నమాట. పర్చేజ్ ఆర్డర్స్ అంటే ఆల్ట్ F4 ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పార్టీ అకౌంట్ నేమ్ వచ్చేసరికి రవి ట్రేడర్స్. అలాగే మీకు ఆర్డర్ నెంబర్ వచ్చేసరికి 104. అలాగే పర్చేజ్ రెడీ వచ్చేసరికి మీకు పర్చేజ్ ఆర్డర్స్. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఐటమ్స్ ఎల్ఈడి మానిటర్స్ ఎన్ని 10 sets, ఈచ్ ఎంత మనకి 3000. మనకి డిస్కౌంట్ ఏమైనా ఉన్నాయా, లేదు. నెక్స్ట్ హార్డ్ డిస్క్స్ ఎన్ని 10 sets, ఎన్నిటికి బిల్ చేసాం, అన్నిటికి బిల్ చేసాం, ఈచ్ ఎంత మనకి 1500. డిస్కౌంట్ ఏమైనా ఉందా, లేదు. ఇంకేమైనా ఉన్నాయా, లేవు కాబట్టి సేవ్ చేయండి. నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్ గివెన్ టు సూర్య మొబైల్స్ విత్ ఆర్డర్ నెంబర్ 102. ఇక్కడ మనకు పర్చేజ్ ఆర్డర్ వచ్చేసరికి ఆల్ట్ F4లో పెట్టుకోండి. పర్చేజ్ ఆర్డర్ వచ్చేసరికి మనకి పార్టీ అకౌంట్ నేమ్లో సూర్య మొబైల్స్, ఆర్డర్ నెంబర్ వచ్చేసరికి 102. పర్చేజ్ లెడ్జర్ వచ్చేసరికి పర్చేజ్ ఆర్డర్. నేమ్ ఆఫ్ ది ఐటమ్ ఏంటి, నోకియా మొబైల్స్ ఎన్ని 10 sets, ఈచ్ ఎంత మనకి 1000. నెక్స్ట్ కార్బన్ మొబైల్స్ ఎన్ని 10 sets, ఈచ్ ఎంత మనకి 800. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రవి ట్రేడర్స్ విత్ ఆర్డర్ నెంబర్ 104. అంటే మనం ఆర్డర్స్ అనేవి ఇచ్చాం, ఇప్పుడు మనం ఆర్డర్స్ అనేవి పర్చేజ్ చేసుకోవాలి. సో పర్చేజ్ షార్ట్ కట్ వచ్చేసరికి మనకి F9 ప్రెస్ చేయండి. ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్ వచ్చేసరికి ఏంటి మనకి రవి ట్రేడర్స్. ఇక్కడ మనకు ఆర్డర్ నెంబర్ వచ్చేసరికి 104. చూడండి అలా 104 ఇవ్వగానే మనకి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏమేమి కొన్నాం మనం, ఎల్ఈడి మానిటర్స్ అలాగే హార్డ్ డిస్క్ రెండు కూడా మనం ఆర్డర్ ఇచ్చాం కాబట్టి ఆ రెండు కూడా మీకు ఇక్కడ
డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ పర్చేజ్ లెడ్జర్ వచ్చేసరికి మనకి పర్చేజెస్లో పెట్టుకోండి. సో ఇలా మనకి అన్నీ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు వీటిని సేవ్ చేయండి. నెక్స్ట్ గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ సూర్య మొబైల్స్. సూర్య మొబైల్స్ నుంచి మనం గూడ్స్ అనేవి పర్చేజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి పార్టీ అకౌంట్ నేమ్ వచ్చేసరికి సూర్య మొబైల్స్, అకౌంట్ నెంబర్ ఆర్డర్ నెంబర్ ఎంత 102. అలా ఇవ్వగానే మనకి ఐటమ్స్ వచ్చేసినాయి చూడండి, స్టాక్ ఐటమ్స్ నోకియా మొబైల్స్ అలాగే కార్బన్ మొబైల్స్. ఇక్కడ పర్చేజ్ లెడ్జర్ వచ్చేసరికి మనం పర్చేజెస్లో పెట్టుకోవాలి. సో యాక్సెప్ట్ ఎస్ఆర్నో ఎంటర్. నెక్స్ట్ వచ్చేసరికి క్యాష్ పే టు రవి ట్రేడర్స్, పేమెంట్ చేస్తాం. పేమెంట్ షార్ట్ కట్ వచ్చేసరికి F5. అకౌంట్ వచ్చేసరికి క్యాష్, పర్టికులర్స్ వచ్చేసరికి రవి ట్రేడర్స్. ఎంత ఇవ్వాలనేది అక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది, ఆ అమౌంట్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. 45,000 మనకి ఆన్ అకౌంట్లో పెట్టుకోండి ఇది. నెక్స్ట్ వచ్చేసరికి క్యాష్ పే టు సూర్య మొబైల్స్, పేమెంట్లోనే ఉంది కదా. అకౌంట్ వచ్చేసరికి క్యాష్, పర్టికులర్స్ వచ్చేసరికి సూర్య మొబైల్స్. ఎంత ఇవ్వాలనేది అక్కడ డిస్ప్లే చేస్తుంది చూడండి, 18,000 ఆన్ అకౌంట్. నెక్స్ట్ సేల్స్ యాజ్ ఫాలోస్. ఇప్పుడు మనం సేల్స్ చేస్తున్నాం, సేల్స్ షార్ట్ కట్ వచ్చేసరికి F8. ఇక్కడ మనకి పార్టీ అకౌంట్ నేమ్ వచ్చేసరికి క్యాష్, సేల్స్ చేస్తున్నాం కదా. సేల్స్ లెడ్జర్ వచ్చేసరికి మనకి సేల్స్, సేల్స్ ఆర్డర్ కాదు సేల్స్ చేస్తున్నాం. సేల్స్ ఐటమ్ వచ్చేసరికి మనకి LED మానిటర్స్, LED మానిటర్స్ ఎన్ని 10 సెట్స్, ఈచ్ ఎంత మనకి 4,000. నెక్స్ట్ హార్డ్ డిస్క్ ఎన్ని 10 సెట్స్, ఈచ్ ఎంత 2,000. సో ఇంకేమైనా సేవ్ చేసామా? లేదు కదా. వీటిని సేవ్ చేయండి. యాక్సెప్ట్ ఎస్ఆర్నో ఎంటర్. నెక్స్ట్ వచ్చేసరికి సేల్స్ ఆర్డర్ రిసీవ్డ్ ఫ్రమ్ వినయ్ ట్రేడర్స్ విత్ ఆర్డర్ నెంబర్ 106. ఇది మనకు మెయిన్ పాయింట్, సేల్స్ ఆర్డర్ రిసీవ్. మనకు సేల్స్ అనేవి ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా ఎంటర్ చేయాలంటే మనకు షార్ట్ కట్ వచ్చేసరికి ఆల్ట్ ఎఫ్ఐ ప్రెస్ చేస్తే మీకు సేల్స్ ఆర్డర్లోకి వెళ్ళింది. చూసారు కదా, ఇప్పుడు మనకి పార్టీ అకౌంట్ నేమ్ వచ్చేసరికి వినయ్ ట్రేడర్స్. ఇవన్నీ కూడా మీరు ఎంటర్ పెట్టుకోండి. అలాగే ఆర్డర్ నెంబర్ వచ్చేసరికి 106. సేల్స్ లెడ్జర్ వచ్చేసరికి మనకి సేల్స్ ఆర్డర్, సేల్స్ కాదు సేల్స్ ఆర్డర్ ఏంటి, నోకియా మొబైల్స్ ఎన్ని 10, ఈచ్ ఎంత 6,000. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి కార్బన్ మొబైల్స్ ఎన్ని 10 సెట్స్, ఈచ్ ఎంత మనకి 2,000. ఇంకేం ఉన్నాయా? లేవు కాబట్టి సేవ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్ ఐటమ్స్ డెలివర్ టు వినయ్ ట్రేడర్స్ విత్ ఆర్డర్ నెంబర్ 106. అంటే మనం సేల్స్ అనేవి చేస్తున్నామన్నమాట. సేల్స్కి షార్ట్ కట్ వచ్చేసరికి F8. ఇక్కడ మనకి పార్టీ అకౌంట్ నేమ్ వచ్చేసరికి ఎవరు సేల్ చేస్తున్నాం మనం, వినయ్ ట్రేడర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఆర్డర్ నెంబర్ వచ్చేసరికి 106. అలా ఎంటర్ చేయగానే మనకి ఏవైతే సేల్ చేసామో అవన్నీ కూడా మనకు అక్కడ డిస్ప్లే చేస్తున్నాయి చూడండి. అలాగే మనకి ఇక్కడ సేల్స్ లెడ్జర్ వచ్చేసరికి సేల్స్లో పెట్టుకోవాలి. సో సేల్ చేసాం కాబట్టి సేవ్ చేయండి. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ వినయ్ ట్రేడర్స్ నుంచి మనం క్యాష్ అనేది రిసీవ్ చేసుకున్నాం. రిసీవ్ షార్ట్ కట్ వచ్చేసరికి F6. అకౌంట్ వచ్చేసరికి మనకి క్యాష్, పర్టికులర్స్ వచ్చేసరికి వినయ్ ట్రేడర్స్. ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం మనం అక్కడ డిస్ప్లే చేస్తుంది చూడండి, 80,000 మనకి ఆన్ అకౌంట్లో పెట్టుకోండి. సో ఇంకేం ఉన్నాయా? లేవు కాబట్టి మీ కీబోర్డ్లో ఎస్కేప్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. బ్యాలెన్స్ షీట్ చెక్ చేయడానికి రిపోర్ట్స్లో బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి, లేదంటే మీ కీబోర్డ్లో B ప్రెస్ చేయండి.
చూడండి మనకి వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఎంత వచ్చింది? 77,000 అనేది వచ్చింది. అంటే మనకి ప్రాఫిట్ వచ్చింది అన్నమాట. మన క్యాపిటల్ అకౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేసాం? 1 lakh ఇన్వెస్ట్ చేస్తే మనకి టోటల్ ఎంత ఉంది? 1,77,000 అనేది ఉంది. అంటే మనకి 77,000 అనేది మనకి ప్రాఫిట్ వచ్చింది అన్నమాట. ఇక్కడ మీరు కరెంట్ అసెట్స్ అని ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా డిస్ప్లే చేస్తా. చూడండి క్లోజింగ్ స్టాకు అలాగే సండే డెబిటర్స్ క్యాష్ ఇన్ హ్యాండ్. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది మనకి? 1,77,000 అనేది ఉంది. ఈ విధంగా మనం ట్యాలీలో సేల్స్ ఆర్డర్స్ అనేవి మనం ఎంటర్ చేసుకుని మనం ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.